భారత్ 118 న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణ ప్రధాన కోడలి వద్ద నేను సైతం మేము సైతం సేవా సంస్థ ఆధ్వర్యంలో పెరుగుతున్న పెట్రోల్ ధరలపై నిరసన కార్యక్రమం చేపట్టారు. కరోనా ప్రభావంతో సాధారణ ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని మరో పక్క నిత్యవసర వస్తువులు వంట గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోతుండడంతో ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సకురు శివప్రసాద్, జక్కన రమణమూర్తి, కొట్నాల నాగేశ్వరరావు, నారాయణాచార్యులు, కిరణ్, హరిప్రకాష్, చక్రవర్తి, బాలయోగి, మహేష్, లోక్సత్త ఆచారి తదితరులు పాల్గొన్నారు. పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు పెంచుకుంటూ పోతుంది. కనీసం రేపు తగ్గుతుంది, ఇవాళ తగ్గుతుంది అలా చూస్తున్నాం, కానీ వినియోగ తగ్గడం జరగదు. ఏమైనా అడిగితే మాత్రం పెట్రోల్ వినియోగం పెరిగిపోయింది అంటున్నారు. అసలు వినియోగం పెరగడానికి అది తగ్గించే ఏర్పాటు చేయకుండా పెట్రోల్ ధరలు ఆశిస్తుంది తీసేస్తామని చెప్పి ప్రభుత్వం వేయడం వల్ల ఈరోజు ట్రాన్స్పోర్ట్ ధరలు పెరిగిపోయి ప్రజల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి కనీసం సామాన్యుడు బతికే పరిస్థితి లేకుండా పోయింది. రేపొద్దున మనం కూడా కానీ ఈ బళ్ళన్ని కూడా మూలన పెట్టి నడుచుకుని వెళ్ళే పరిస్థితి. బస్సులు కూడా గవర్నమెంట్ కూడా ఈ రేట్లు పెరిగిపోతే డీజిల్ పట్ట బస్సులు కూడా డీజిల్ కొట్టలేక చివరికి బస్సులు అన్ని కూడా ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలు అన్నీ కూడా మూలన పోతాయి. ఈ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలు తిరగాలన్నా ప్రజలు సుఖంగా బతకాలంటే మొట్టమొదట ట్రాన్స్పోర్ట్కి అవసరమైనటువంటి పెట్రోల్ డీజిల్ తగ్గించాలి. కాబట్టి ఆ పెట్రోల్ డీజిల్ ధర తగ్గించి ప్రభుత్వం ఈ సామాన్యుల బాధల్ని ప్రజల బాధల్ని తీర్చాలని చెప్పేసి కోరుకుంటున్నాం.